మొన్న రీసెంట్గా నేను కాంతి రిసా గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. అంటే నేను వెళ్ళిన పని వేరు, ఆయన దగ్గర ఏదో ఫిలాసఫీకి సంబంధించిన విషయాలు లేకపోతే ఇంకా వేరే ఏదో విషయాలు మాట్లాడడానికి అని కాదు. సో ఆయన సినిమా రంగ పరిచయం కూడా ఉంది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఫిగర్ నా సంబంధించినటువంటి ఒక స్టోరీలో చాలా బాగా షూట్ అవుతాడు, దాని గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. సో యాక్చువల్గా వెళ్ళింది సినిమాకి సంబంధించిన విషయం మాట్లాడడానికి. మాట్లాడిన తర్వాత చాలాసేపు ఆయనతో ఆ స్టూడియోలో గడపడం జరిగింది. ఆయన ఒక మంచి ఆర్టిస్ట్, సాండ్ ఆర్టిస్ట్ కూడా, చాలా విలువైన బొమ్మలు వేయడంలో మంచి క్రియేటివిటీ కలిగిన వ్యక్తి. ఫిలాసఫీలో కూడా ఆయనకు మంచి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. సో నేను నా సినిమా టాపిక్ మాట్లాడడం అయిపోయిన తర్వాత మాట్లాడడానికి వేరే టాపిక్ లేదు. మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ ఏదో ఒకటి మాట్లాడదాం అనుకున్నప్పటికీ మాట్లాడడానికి ఏం లేదు. మాట్లాడదామని ట్రై చేస్తే ఎలాంటి క్వశ్చన్ కానీ ఎలాంటి ప్రయత్నం కానీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సో దాని కారణంగా ఇద్దరం కలిసి కూర్చున్నాం సైలెంట్గా, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ, వేరే ఏదో ఏదో టాప్ మాట్లాడుకుంటూ అలా సరదాగా గడిపాము. టీ తాగడం, ఇంకా వేరే అభిమానులు వచ్చి కలిసినప్పుడు వాళ్ళతోనే కలిసి సరదాగా అలా గడపడం జరిగింది. సో కాంతి రిసా గారితో గడిపినందుకు ఆ సమయం అలా పీస్ఫుల్గా గడిచిపోయింది. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ ప్లేస్లో ఉన్నా, ఏ మనసులతో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఏదో ఒక టాపిక్ మీద మైండ్ అనేది ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో కాంతి రిసా గారి దగ్గర ఉన్నంత సేపు ఆమెలో ఎలాంటి కొత్త ఆలోచన కానీ ఒక ప్రశ్న కానీ ఏర్పడలేదు. నా మైండ్ సైలెంట్గా అలా ఉండిపోయింది. అయితే ఎక్కువగా సినీ డైరెక్టర్స్ అంటే ఒక్కొరు ఒక్కో రకంగా ఉంటారు. నా విధానం ఎలా ఉంటుందంటే, నా క్రియేటివిటీ స్టైల్ ఎలా ఉంటుందంటే, ప్రాక్టికల్ థింకింగ్ సంబంధించిన క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా బయట జరిగిన విషయాలని తీసుకొని అదే ప్రాక్టికల్ రియాలిటీకి సంబంధించినటువంటి ఆలోచనలతోనే ప్రాక్టికల్కి నేను ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి దగ్గరగా ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా రియాలిటీకి దగ్గరగా ఉండే విధంగా ప్రాక్టికల్ థింకింగ్ చేసి ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంటారు. సో ఇది డైరెక్టర్స్ యొక్క స్టైల్. అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టైల్లో ఉంటారు. నా స్టైల్ ఏంటంటే ఎక్కువగా ప్రాక్టికల్ని ఫాలో అవుతుంటాను, ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ చేస్తుంటాను. సో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కువగా మనోభావాలకు సంబంధించినటువంటి సృజనాత్మకత చాలా బాగుంటుంది. సో నేను ఎక్కువగా రియాలిటీకి దగ్గరగా ప్రాక్టికల్ థింకింగ్ చేస్తుంటాను కాబట్టి నాకు ఆయనకు మధ్యలో ఎలాంటి లింక్ లేకపోవడం వల్ల నాలో ఆయనతో వేరే ఇతర టాపిక్స్ మీద
డిస్కస్ చేయడానికి ఎలాంటి ఆలోచన రాలేదు, కలగలేదు అనే ఉద్దేశం నాది. సో చారుకి పప్పుకి ఎట్లా అర్థమైందంటే ఈ ఫీల్డ్ పర్పస్ మీరు తీసుకున్న స్పిరిచువల్ పర్పస్ చాలా డిఫరెంట్ ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్ చేంజ్ ఉంటుంది. మారట్లే చేసి నేను బాత్రూమ్ పెయింటింగ్ వేస్తాను, రెండు వేరే వేరే పనులు ఉన్నా కానీ వ్యక్తి మారడం లేదు. అట్లా దాన్ని చూస్తే నీకు ఆన్సర్ పనులను చూస్తే నీకు చాలా అమ్మో బాత్రూమ్ వెళ్ళడం వెరీ ఈజీ, పెయింటింగ్ వెళ్ళి చాలా విషయం అది కాదు. బాత్రూమ్ వెళ్ళడము ఇద్దరు ఒకరే చేస్తున్నారు, అతని శ్రద్ధలో కాస్త ఇంబ్యాలెన్స్ రావడం వల్ల అది మామూలు చేస్తుంది ఇది ఒకటే. ఎందుకంటే బెనిఫిట్ లేదు బాత్రూమ్ కడిగితే, బాత్రూమ్ కడిగితే ప్రభుత్వం ప్రతి రోజు 1000 రూపాయలు ఇస్తుంది, ఏమో అడుగుతున్నాను. అది చాలా సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ లైఫ్ అని చాలా సింప్లిఫైడ్ ఏం చేస్తుంది అఫీషియల్ ఏం చేయాలి. గోపి గోపిగా గుర్తు ఆ సినిమాలో యాక్ట్ చేసిన యాక్ట్ పాడమ్మా పడ్డామండి ప్రేమ సినిమా డైలాగ్స్ రాసింది పడ్డామండి ప్రేమ రాసిన తర్వాత కనకల్ల బండి కూడా ఒక చిత్త ద్వారానే పరిచయం నా జీవితంలో నా అంతకు నేను ఒక వ్యక్తిని పరిచయం చేసుకుని 2009 లేదు. అట్లనే ఎవరన్నా నా లైఫ్లోకి వస్తే వదిలేసుకున్నది లేదు, చిన్న జీవన అనుకోవాలి ఎవరేమనుకుంటారు అనుకోని, అరే ఆ మాత్రం స్వేచ్ఛ లేకపోతుంది.
అంటే ఎక్కడికి వర్షం పడుతుంది, వర్షం పడుతుంది లోడ్ లోడ్ పెట్టవా మంచిగా 100% తగ్గిపోతే చేస్తా ఇది అన్ని చేసి చచ్చిపోతుంది. ఎవ్రీథింగ్ అంటే ఏ థాట్ని ఎండ్ చేసేది సగం నాకు ఒక ఆలోచన వచ్చిందంటే సక్సెస్ ఫెయిల్ పక్కన పెడితే అన్ని చేయొచ్చు. ఉంది కాబట్టి వర్మ వచ్చాడు మధ్యలో సినిమా తీయడం వర్మ ఎందుకు సపోర్ట్ ఎందుకు మొబైల్ చాలు సినిమా అంటే సినిమా అని వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంది ఒక కథ అయిపోయింది ప్రమోషన్ డిస్ట్రిబ్యూషన్ సెలబ్రిటీ తర్వాత వస్తుంది. అది ఓకే అంటే నేను చెప్తుంది సినిమా అంటే సినిమా ఎవరైనా తీయచ్చు సినిమా విత్ మనీ పబ్లిసిటీ తీయలేదు. నేను ప్రపంచం అనే దాన్ని అవసరం లాగా చూస్తున్నాను ఆచరిస్తున్నాను. లక్ష్యాలు ఉంటే స్పిరిచువాలిటీ కానే కాదు అసలు ఈ విషయం పక్కన పెడితే అనితో అలా సరదాగా ఉండి అలా సరదాగా మాట్లాడి చేశాను. చాలామంది ఆయన దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒకటి అడగడం వలడం ఎక్స్ప్రెస్ చేయడం సమాధానం తెలుసుకోవడం లాంటివి ఏవో ఉంటాయి. సో నాకు మాత్రం ఎలాంటి ఆలోచన రాలేదట. దానికి కారణం ఏంటనేది నాకు అర్థం కాలేదు. కాకపోతే నా మైండ్ ఎలాంటి ఆలోచన చేయలేదు అక్కడ. సో అలా సైలెంట్గా ఏదో ఒకటి సరదాగా ఇంట్లో అందరితో ఉన్నట్టుగా అలా ఉండి హ్యాపీగా ఆయన దగ్గరికి వచ్చిన కొంతమంది అభిమానులతో అలా సరదాగా కలిసిపోయి అలా ఉండి వచ్చేసాను.